క్రీస్తునందుటి వారులారా, యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ, కావలి కచ్చిరిమిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యాలు అనేటువంటి కార్యక్రమమును మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమానాన్ని అందించెదరు. వీరందరూ ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియచేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణమైన మా ప్రియపరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. నీ దాస్తుడనైన నేను నీ సన్నిధానంలో నిలబడి ఉంటుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ సిలువను కనపరిచి నీ స్వరమును మాకు వినిపించమని యెహోవా మా ఆశ్రయ దుర్గమ్మ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మనవులు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నాన పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం నుంచి 51వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి ఆయన వచ్చినటువంటి ఉద్దేశాలను తెలియచేస్తూ కొన్ని మాటలు మాట్లాడి ఉన్నారు. ఐఎమ్ సేయింగ్స్ అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఆయన పలికిన ఆ 7 ఐఆమ్ అనేటువంటి మాటతో స్టార్ట్ అయ్యేటువంటి ఆ ఐఆమ్ సేయింగ్స్లో ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేను జీవాహారమునై ఉన్నాను అనేటువంటి మాటని ఇది నాన్న మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 51వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇలాగూ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. పరలోకము నుండి దిగి వచ్చిన ఆ జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అనగా పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు, మార్గము నేనే అంటూ ఉన్నాడు, సత్యము నేనే అంటూ ఉన్నాడు, జీవము నేనే అంటూ ఉన్నాడు, నేను పునరుద్ధానమును అని అంటూ ఉన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటూ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ అంటూ ఉన్నాడు నేను జీవాహారమునని అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే, ఇదిగో మీరు బ్రతుకుటకు, మీరు జీవించుటకు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పిల్లరా, కొన్ని మాటలు మనము రెఫర్ చేసుకుందాం. ఆది కాండాన్ని మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూస్తే ఒక మాటని మనం చూడవచ్చు. దేవుడు నరుని నేలమంటితో నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను జీవించు ఆత్మ ఆయను అండ్ ద మ్యాన్ బికేమ్ లివింగ్ స్పిరిట్ అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. అనగా ఆ జీవము కలిగినటువంటి ఒక ఆత్మ, జీవించు ఆత్మగా నరుడు తయారవుతూ ఉన్నాడు. దేని ద్వారా తయారవుతూ ఉన్నాడంటే, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆ జీవవాయువు నరుని నాసికారంధ్రములలో ఆయన ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అదే మరలా యోహాను సువార్తలోని 1వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా అంటూ ఉన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య
నివసించను. ఏ వాక్యం అంటే ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని వద్ద ఉన్నటువంటి వాక్యము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆది నుంచి ఉన్నటువంటి వాక్యము, లోగోస్ అనగా దేవుని యొక్క జ్ఞానమై ఉన్నటువంటి వాక్యము, క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తియునై ఉన్నాడు అంటాడు పౌలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా కొన్ని ఇన్కార్నేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క జీవవాయువు వచ్చి నరుని జీవింపచేయు ఆత్మగా మార్చబడుతూ ఉన్నది. ఇక్కడ వాక్యము అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు కొన్ని మాటలని తెలియచేస్తూ ఉన్నాడు. 41వ వచనాన్ని మనం గమనిస్తే, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సణుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే కదా, వారితో సంచరిస్తూ ఉన్నటువంటి వాడు, వారిలో ఉన్నటువంటి వాడు, వారి చేత పేరు పెట్టి పిలువబడుతూ ఉన్నటువంటి వాడు, వారితో ఉన్నటువంటి వ్యక్తి, వారు ఎరిగినటువంటి వ్యక్తి సడన్గా ఒకసారి నేను పరలోకము నుండి దిగి వచ్చాను అంటే ఇది ఎవరికి నమ్మశక్యము కాదు, ఎవరు కూడా దీనిని నమ్మలేరు. కానీ దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యోహాను మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ యోహాను సువార్తలో యోహాను దేవుడు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడో తెలియచేస్తూ ఉన్నాడు. అనగా కన్య గర్భము ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడని తెలియచేయడం కాదు. ప్రిలారా, మత్తయి రాస్తూ ఉన్నాడు, లూకా రాస్తూ ఉన్నాడు దాన్ని. కానీ ఇక్కడ ఆ దైవత్వము మానవునిగా ఎలాగా ఈ లోకానికి చేరుకున్నది, ఆ డివైన్ పర్సనాలిటీ ఈ హ్యూమన్ బీయింగ్గా ఎలాగా ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాడు, మరలా ఈయన ఏ రీతిగా మనకు ఈయన ఒక జీవమై ఉన్నాడు, ఈయన ఒక పునరుద్ధానమై ఉన్నాడు. గొర్రెల పోవు ద్వారమును నేనే అంటున్నాడు, ఐఆమ్ ద వే అంటూ ఉన్నాడు, ఐఆమ్ ద బ్రెడ్ అంటూ ఉన్నాడు, ఐఆమ్ ద లైఫ్ అంటూ ఉన్నాడు, ఐఆమ్ ద డోర్ అంటూ ఉన్నాడు, ఐఆమ్ ద రిజరక్షన్ అని అంటూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఏడు మాటలని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క లోకములో మానవాళికి అవసరమైనటువంటి వాటిని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఇస్తూ ఉన్నాడంటే, ఇది కేవలం ఇహలోక సంబంధమైన మౌలిక వసతులు కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకొని ఉన్నాము. సో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి ఆయన ఆ ఇన్కార్నేషన్ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. మన మధ్య నివసించడానికి వచ్చినటువంటి ఆ వాక్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే పౌలు కూడా ఇదే మాటని తెలియచేస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:2 మనం గమనిస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఈ పరలోక విషయములలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఎలోక సంబంధమైనటువంటివి, శరీర సంబంధమైనటువంటి ఆశలు మనము కలిగి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనవి కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు యోహాను సువార్తలో 3:6 మనం చూస్తే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. సో ప్రభువైన యేసుక్రీస్తు శరీర మూలముగా జన్మించలేదు, ఆయన ఆత్మ మూలముగా జన్మించబడిన వాడు. అయ్యో, నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలాగూ సంభవించునని ఆ కన్య అయినటువంటి మరి అన్నప్పుడు గాబ్రియల్ దూత ఏమంటే, ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును.
దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తూ ఉన్నది, దేవుని యొక్క శక్తి నీ మీదకి వస్తూ ఉన్నది, అప్పుడు నీవు గర్భవతివి అవుతూ ఉన్నావు. దేవుని యొక్క ఆత్మ చేత, ఆత్మ వలన జన్మించినటువంటి వాడు కనుక ఆత్మీయమైనటువంటి ప్రతి ఆశీర్వాదం మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు, ప్రభు యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు, క్రీస్తు నందు పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించాను. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము గురించి ఇక్కడ ప్రభు యేసు క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో జీవాహారమును నేనే. అందుకే మనం హోలీ కమ్యూనియన్ తీసుకునేటప్పుడు ఏమని అంటామంటే బ్లడ్ ఆఫ్ జీసస్ అంటాం, బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాం. అనగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు రక్తము క్రీస్తు శరీరము. క్రీస్తు అనగా అభిషక్తుడు, అనగా పరలోకము నుండి దేవుని చేత పంపబడినటువంటి వాడు, దేవుని చేత అభిషేకము చేయబడినటువంటి వాడు, దేవుని చేత నిర్ణయించబడినటువంటి వాడు. ఇదిగో సర్వ మానవాళి యొక్క పాపముల నిమిత్తము ఆయన అభిషక్తునిగా ఉండడానికి వచ్చినటువంటి వాడు. మరి యేసు రక్తం అనేటువంటి మాట మనం గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి రక్షించును. మన పాపములను రక్షించడానికి, మనల్ని క్షమించడానికి ఆయన శరీరధారిగా వస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఆత్మస్వరూపిగా కూడా మన మధ్యలో ఆయన ఉంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క రక్తము చిందించడం ద్వారా మనము విమోచించబడుతూ ఉన్నాం. ఆయన శరీరములో పాలి భాగస్థులము అవుట ద్వారా ఆయన సంఘమనబడినటువంటి ఆయన శరీరము, ఆ సంఘమునకు శిరస్సు అయినటువంటి క్రీస్తు, ఆ క్రీస్తు చేత మనమందరము కూడా అవయవములుగా అతకబడి ఆయనలో ఏకస్వారూప్యము కలిగిన వారముగా ఉంటూ ఉన్నాం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, బ్లడ్ ఆఫ్ జీసస్ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఏమనుకుంటూ ఉన్నారంటే, ఈయన ఆహారం ఏంటి, ఈయన ఆహారంగా మనం ఎలాగ పూజిస్తాం చూడండి, కేవలం మనిషి శరీర ఆలోచనల గురించే ఆలోచిస్తూ ఉంటాడు, శరీర సంబంధమైనటువంటి దృక్పథంతోనే దేన్నైనా చూస్తూ ఉంటాడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దృక్పథంతో చూడడు. ఆత్మీయమైనటువంటి ఆలోచన విధానములోనికి మానవుడు పరిణితి చెందాలి. పరిణితి చెందనటువంటి వారు ఏ రీతిగా ఆలోచిస్తారంటే, ఇలోక సంబంధమైనటువంటి ఆలోచనలే కలిగి ఉంటారు. సో వారందరూ కూడా ఆయన గురించి సణుక్కుంటూ ఉన్నారట, పరలోకం నుండి ఈయన దిగి రావడం ఏంటి, ఈయన జీవాహారం ఏంటి, ఇదిగో ఈయన యోసేపు కుమారుడైన యేసు కదా, ఈయన మనతో కలిసి తిరగలేదా, ఆ వడ్లవాణి కుమారుడు కదా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్తలో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు అపవాది. ప్రభు యేసు క్రీస్తుని శోధిస్తూ ఒక మాట అంటూ ఉన్నాడు, ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆత్మలో బలపడుచూ ఉండగా ఆయన మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత ఆయన దేవుని శక్తిని పొందుకోవడానికి, చూడండి ఇక్కడ ఈ యొక్క 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలిగా ఉంటూ ఉన్నాడు. ఆ 2వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడంటే శోధకుడు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనేను. మనకి తెలుసు అపవాదికి ఆయన ఎవరో. శోధకుడు వస్తూ ఉన్నాడు, సాతాను ప్రభు యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఈయనని పరీక్షిస్తూ ఉన్నాడు పిల్లారా. అనగా ఈయన చూడండి, ఈ యొక్క రొట్టెలు తింటాడా, లేకపోతే ఏదైనా ప్రత్యేకముగా జీవించగలడా అనేటువంటి ఒక టెస్ట్, ఒక శోధన చేయబడడానికి వస్తున్నది. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు కూడా అంటే అటువలే క్రీస్తు కూడా మనవలే శోధించబడను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. 40 దినములు 40 రాత్రులు ఆహారం లేకుండా ఉన్నటువంటి ఒక మనిషి కుమారుడు, ఒక మానవుని శరీరము దాల్చినటువంటి వాడు, నిజమే ఆకలి ఉంటుంది. అయితే శోధకుడు వచ్చి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే. చూడండి, ఒక మనిషి దగ్గరకు వచ్చి శోధకుడు అపవాది అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయన 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచినటువంటి వాడు. కేవలం పురుషులే, ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారందరూ లెక్కలోకి రాలేదు. ఆయన 12 గంపలు మిగులుతూ ఉన్నాయి. అంతటి శక్తి కలిగినటువంటి వాని వద్దకు వచ్చి శోధకుడు అడుగుతూ ఉన్నప్పుడు, ఇవేంటి అసలు, నేను ఇలా చేయబెడితే రావచ్చు అని ఆయన అతిశయించలేదు. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తిని ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, బ్రతుకును. క్రీస్తునందు ప్రేమిన దేవుని బిడ్డలారా, 4వ వచనము మత్తయి సువార్త 4:4, మనుష్యుడంట రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. వెంటనే అపవాది వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని ఆయన శోధిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు ఆకలి కొని ఉన్నావు. కానీ ఆయన శరీరధారిగా ఆకలి కలిగిన ఆయన దేవుని యొక్క అభిషక్తునిగా, ఆయన ఆత్మస్వరూపిగా, ఆయన ఆత్మ మూలముగా జన్మించిన వాడుగా ఆయన అంటున్నాడు. ఆత్మీయతని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయతని బలపరచడానికి కొన్నిసార్లు మనము శోధింపబడుతూ ఉంటాం. మన ఆత్మీయత కెపాసిటీ ఎంతో మనము చూపించడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అయితే మనం మన ఆత్మీయతని విడిచిపెట్టి ఎలోక సంబంధంగా వెళ్ళిపోతూ ఉంటాం. పిల్లారా, ఇక్కడ ఈ ప్రజలు కూడా ఇదే రీతిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకసారి మనము నిర్గమకాండము గమనిస్తే 16వ అధ్యాయంలో ఒక మాటని చూడవచ్చు. ఇజ్రాయేలీలంట సణుగుకుంటూ ఉన్నారు, మోషే మీద సణుక్కుంటూ ఉన్నారు. ఎలాగంటే, వారు అక్కడి నుంచి బయలుదేరిన 2వ నెల 15వ దినం నాడే, అనగా 2.5 నెలకి, అంటే 72 రోజులకి, లేకపోతే 77 రోజులకే, వాళ్ళు ఏమని అంటున్నారంటే, ఇదిగో ఐగుప్తులు మేము మంచి మాంసము వండుకొని తిన్నాము, మేము మాంసము కొండల దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని యెహోవా చంపివేసి ఉండవచ్చు కదా. ఒకసారి చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వచనాన్ని నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, ఆ అరణ్యములో ఇజ్రాయేల్ సమాజం అంతయు మోషే అహరోనుల మీద శనిగిరి, ఇజ్రాయేలీలు మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతేమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకుని వచ్చిత్రని వారితో అనగా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు అరణ్యములో ఉన్నారు, 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో నుంచి వారు విమోచించబడడానికి, బయటకు తీసుకొని రావడానికి దేవుడు వారి మొర ఆలకించి వారిని బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. అయితే వీరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నదంటే, 75 రోజుల తర్వాత మేము ఐగుప్తులనే బాగున్నాము కదా, ఆ ఐగుప్తులనే మాకు మాంసం ఉన్నది కదా, ఆ ఐగుప్తులనే మేము తెల్లగడ్డలు తిన్నాము కదా, ఉల్లిపాయలు తిన్నాము కదా, దోసకాయలు తిన్నాము కదా, ఇలాంటి రుచులు వారికి గుర్తొస్తూ ఉన్నాయి. వారు పడిన శ్రమని వారు మర్చిపోతూ ఉన్నారు, వారు చేసిన మొరలని వారు మర్చిపోతూ ఉన్నారు, వారు పడిన దుఃఖము వారు మర్చిపోతూ ఉన్నారు. మరలా వారి పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నారు, వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ బానిసత్వాన్నే కోరుకుంటూ ఉన్నారు, కేవలము ఒక్క పూట కొట్టి కోసం, ఆహారం కోసం. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే నిర్గమకాండములో 13వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒకసారి చూస్తే అంటున్నాడు, ఇదిగో మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరగదురేమనకని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఫిలిస్తీన్ల మార్గము సమీపమైనదే కానీ అది చాలా సింపుల్ జర్నీ అంట. ఆ యొక్క ప్రాంతాన్ని వారు వెళ్ళిపోతే అది సమీపమే కానీ ఆ యొక్క ఆ సమీపమైనటువంటి ఆ ప్రాంతంలో కూడా దేవుడు వారిని నడిపించలేదు. ఎందుకంటే ఒకవేళ వీరు యుద్ధము కనుక చూస్తే, ఈ యుద్ధాన్ని చూసి వీరు వెనకకు
వెళ్ళిపోతారు, వెనుకకు వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క ఆలోచన ఉన్నది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఇజ్రాయేలీల యొక్క ఆలోచన విధానం, వీరికి కలిగినటువంటి ఈ యొక్క ఆకలిని బట్టి వీరు దేవుని మీద సణుక్కుంటూ ఉన్నారు. దేవుడు ఇదిగో వీరు మోషే ఆహారంల మీద సణుగుతూ ఉండగానే అంట యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మోషే వీరి కొరకు పరలోకము నుండి నేను ఆహారమును కురిపించెదను. క్రీస్తునందు ప్రేమిన దేవుని బిడ్డలారా, వీరు ఇంకా మోషే వెళ్ళి దేవునికి ఇంకా ప్రార్థన చేయలేదు. ఇజ్రాయేలీల ఎడల దేవుడు ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు, వారిని దేవుడు ఎంతగా ఆలకిస్తూ ఉన్నాడు, దేవుడు వారిని ఎంతగా ఫాలో అవుతూ ఉన్నాడు. మనం దేవుణ్ణి ఫాలో అవడం కాదు, కానీ దేవుడు మనల్ని ఫాలో అవుతూ ఉంటాడు. మనం దేవుణ్ణి చూడడం కాదు, కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మన ప్రతి ఎక్కర ప్రతి అవసరత ఆయన గుర్తిరిగి తన మహిమైశ్వర్యంలో మనకి తీరుస్తూ ఉంటాడు. ఆయన్ని వెంబడించు వారికి, ఆయనని అనుసరించు వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి. అందుకే 34వ కీర్తనలో 10వ వచనంలో అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొన్ను, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. 600,000 మంది కాల్బలము కలిగిన పురుషులు, మిగిలిన స్త్రీలు పిల్లలు దాదాపుగా అంత కలిపోక 10-15 లక్షల మంది ఉండవచ్చు ఇస్రాయేల్ జనాంగం ఆ దినాల్లో. వారందరికీ సరిపడినటువంటి పరలోకము నుండి ఆయన మన్నాని కురిపిస్తూ ఉన్నాడు. పిల్లలు చూడండి, 4వ వచనం మనం చూస్తే నిర్గమకాండములో 16వ అధ్యాయంలో, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకునవలెను. విశ్రాంతి దినము నాడు ఆయన కురిపించడు, 6 దినాలు మాత్రమే కురిపిస్తాడు. అయితే విశ్రాంతి దినం 7వ దినం ఎందుకు ఆయన కురిపించలేదంటే, 7వ దినము 6 దినాలు కురిపించిన వాడు 7వ దినము కురిపించలేడా? మళ్ళా మరుసటి దినం కురిపిస్తున్నాడు కదా. కానీ ఆయన సెలవిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఒకవేళ వారు ఎక్కడ మీరుతారో, ఎందుకంటే ఆ విశ్రాంతి దినము నాడు పని చేయకూడదు కదా. సో 6వ దినము నాడే 7వ దినము నాటికి సరిపడినటువంటిది కూడా ఏర్కోవాలి. అంతకు తగినంతగా ఆయన దాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఓమేరు ఏరుకోవలను, ఒక్కొక్క ఓమేరు వారు ఏరుకోవలను. 7వ దినము ఒకవేళ పొరపాటున ఇజ్రాయేలీలు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తారేమని దేవుడు ప్రికాషన్ తీసుకుంటూ ఉన్నాడు. ముందుగా కురిపించట్లేదు, ముందు రోజే ఎక్కువగా కురిపిస్తూ ఉన్నాడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, తన ప్రజల ఎడల దేవుడు ఎంత కన్సర్న్డ్ కలిగి ఉన్నారు. అయితే వీరు కేవలం ఆహారం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మాకు ఆహారం కావాలి, మేము కొండల దగ్గర ఎలాగూ చనిపోలేదు, ఇదే ఈ మాటలే ఈ మాటలే, తిండే తిండిపోతుతనమే, మాకు మాంసాహారం లేదే. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వీరి యొక్క ఆలోచన విధానం ఎంతగా ఉన్నది. మళ్ళా దేవుడు దాన్ని కురిపిస్తూ ఉన్నప్పుడు అంట 15వ వచనాన్ని మనం చూస్తే, ఇజ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలగక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుని, అప్పుడు ఇదేమి అనేటువంటి మాట హిబ్రూ భాషలో మన్నా మన్నా అనేటువంటి మాట అనగా వాట్ ఈస్ దిస్, ఇదేమిటి మన్నా అంటే ఇదేంటి 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 అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అది ఎలాగ ఉన్నదంటేనంట చూడండి పిల్లరా, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళ్ళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళ్ళెము చుట్టూ పడి ఉండెను, పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. మోషే ఇది తింటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చెప్పున దాన్ని కూర్చుకునవలెను. సో ఒక కొత్తిమీర గింజల వంటి ఆహారం, ఆ సన్నని నూగు వంటి ఆ బిందువులు వారికి ఆ నేల మీద కనబడుతూ ఉన్నప్పుడు వారు అంటున్నారు హిబ్రూ భాషలో మన్నా మన్నా అనేటువంటి మాటని వారు అంటూ ఉన్నారు. దానికి సరైన పేరు వారు పెట్టలేకపోయారు పిల్లరా, ఇదేమిటి ఇదేమిటి అనేటువంటి మాటని వారు అంటూ ఉన్నారు. 78వ
కీర్తన ఒకసారి మనం గమనిస్తే 24వ వచనంలో ఇక్కడ దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతిస్తూ ఇజ్రాయేలీయులు ఏమి తిన్నారో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలు 78వ అధ్యాయము 24వ వచనము, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, దేవదూతల ఆహారమును నరులు భుజించిరి. ద గ్రెయిన్ ఆఫ్ హెవెన్, ద బ్రెడ్ ఆఫ్ ఏంజల్స్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మానవుడు కేవలం ఈ సర్వ సృష్టి ఆయనదే, ఆకాశమున సింహాసనము భూమిన పాదపీఠం అని చెప్పినటువంటి వాడు, ఆకాశము సింహాసనము భూమి పాదపీఠముగా ఉన్నటువంటి ఆయన దేవదూతలు భుజించేటువంటి ఆహారం, పరలోక ధాన్యము. చూడండి ఇక్కడ అంటున్నాడు, గ్రెయిన్ ఆఫ్ హెవెన్, బ్రెడ్ ఆఫ్ ఏంజల్స్. ఆ యొక్క దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని, ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని కేవలం అల్పుడైనటువంటి మానవుడు, పురుగు వంటి యాకోబు అంటాడు కదా. చూడండి, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోనండి. నిజమే, ఆ యొక్క ఆకలి కోసం ఏషావు ఏం చేస్తూ ఉన్నాడంటే యాకోబుకి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేస్తూ ఉన్నాడు, భ్రష్టుడైపోతూ ఉన్నాడు. మరి ఈ ఇజ్రాయేలీలు అంటే ఎవరండి? ఇజ్రాయేలీలు ఎవరు? ఇజ్రాయేలీలు కూడా ఆ యొక్క యాకోబు సంతతే. యాకోబు దేవునితో పెనుగులాడిన తర్వాత యాకోబు ఇక మీదట నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలు అని దేవుడు ఆయన పేరుని మారుస్తూ ఉన్నాడు కదా. దేవునితో పెనుగులాడినవాడు కదా, దేవుడు ఆయన యొక్క పేరుని మార్చివేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం, ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి, కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అని అనబడదని చెప్పాను. సో ఇజ్రాయేలీయుడిగా మార్చబడినటువంటి యాకోబు వంశస్థులు, యాకోబు సంతతి వారు, వీరు కూడా ఆహారం కోసమే కొట్లాడుతూ ఉన్నారు. ఏషావేమో తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటూ ఉన్నాడు. ఒకసారి 24వ అధ్యాయము ఆదికాండంలో మనం చూస్తే 31వ వచనాన్ని, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నీడు నాకిమ్మని అడుగగా ఏషావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అని. ఏషావు భ్రష్టుడైపోయాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. మరి యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు? యాకోబు కూడా ఈ యొక్క ఆకలికి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు, దేవుని విసర్జిస్తూ ఉన్నాడు. ఒకసారి యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలు నాకు ఆశ్రయ దుర్గమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందు దొరుగు, నా ఇళ్ళ ద్రోహము చేయువారు యెహోవాను జీవ జలముల ఓటను విసర్జించి ఉన్నారు, గనక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. ఎవరిని విసర్జిస్తున్నారు యాకోబు? ఇజ్రాయేల్ సంతానము ఎవరిని విసర్జిస్తూ ఉన్నారంటే జీవ జలముల ఓటైన యెహోవాను విసర్జిస్తూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వారిని ఆత్మీయముగా రక్షిస్తూ ఉన్నాడు, విమోచిస్తూ ఉన్నాడు, కానీ వారు ఆయనని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని ఆయన సెలవిస్తూ ఉంటే మానవులు ఎలాంటి ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నారంటే వారు దేవుణ్ణి వ్యతిరేకమైపోతూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, దేవుని మీద సనుక్కుంటూ ఉన్నారు. 106వ కీర్తనలో 14వ వచనాన్ని మనం చూస్తే, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికిచ్చెను. పరలోకములో దేవదూతలు తినేటువంటి ఆహారమైన మన్నా, మీ పితరులు మన్నా తినను అరణ్యమందు నశించిరి. యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, పిల్లరా మీ యొక్క పితరులందరూ కూడా అరణ్యంలో మన్నా తిన్నారు, ఆ పరలోక ధాన్యాన్ని తిన్నారు, ఆ యొక్క దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని తిన్నారు, కానీ వారందరూ కూడా మరణించారు. 6వ అధ్యాయము యోహాను సువార్త 49వ వచనంలో అంటూ ఉన్నాడు, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీని తినువాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. అంటే వాళ్ళు దేవదూతలకి
మరణము లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుని వద్ద ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి వారు వారందరూ కూడా అమరులు. దేవుని వద్ద ఉన్నటువంటి ఏంజల్స్ వారు తినేటువంటి ఆహారం ఎంతో జీవము కలిగినటువంటిది, ఎంతో శ్రేష్టమైనటువంటిది. కానీ ఈ మానవుడు దాన్ని తిన్నా కూడా చనిపోయాడంట. మీ పితరులు అరణ్యమందు మన్నాను తినను, వారు ఏమైపోయారంటేనంట, చనిపోయిరి. క్రీస్తు యేసునందు నిత్య జీవము కలదు, అది ఒక వరముగా మనకి ఇవ్వబడుతూ ఉన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన దయగలిగిన తండ్రి, మరొకసారి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ విరిచి ఇచ్చినటువంటి ఆ వాక్యము నా తండ్రి, నువ్వు మా కొరకు పంచినటువంటి నీ శరీరం ప్రభా, నీ శరీరంలో జీవమున్నది, నీ రక్తములో విమోచన ఉన్నది ప్రభా. నువ్వు మా కొరకు ఇచ్చినటువంటి ఆ జీవమును స్వీకరించి నా తండ్రి, ఆ నిత్య జీవము కలిగిన వారమే, నేను విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవటం నీ సహాయం దయచేయమని, వాక్యం విని ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రవదించమని, వాక్యము మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని, ఈ కొద్ది మానవులు మా ప్రభుని మీ ప్రేకుమాడని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామును బట్టి ప్రార్థించున్నాం తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసం, వాక్యం వింటున్న బిడ్డలు, టీవీ ద్వారా చూస్తున్న బిడ్డలు, వారందరికీ ఈ పిల్లప్పుడు సదాకాలము తోడైండునుగాక, ఆమెన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో, మీ బ్రతుకులో పాపము కలతలా